తెలంగాణ రాష్ట్ర కల సాకారం అయ్యింది. మరి వచ్చిన తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ఏం చెప్పిండు, వచ్చినాక ఈ 40 నెలలల్లో ఏం చేసిండో ఇవాళ కార్మిక సోదరులు ఆలోచన చేసి అంచనా కట్టాల్సిన సందర్భం వచ్చింది. ఆనాడు చెప్పిండు సీమాంధ్ర పాలకుల చేతిలో సింగరేణి బొగ్గు ఇతర రాష్ట్రాలకు తరలిపోతుంది, సింగరేణి కార్మికుల హక్కులను కాలరాస్తుండ్రు, సింగరేణిలో తెలంగాణ బిడ్డలకు గౌరవం లేదు అని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. అదే కాదు, సింగరేణిలో ఉండే ప్రతి వాళ్లకు వారసత్వ ఉద్యోగాన్ని ఇస్తామన్నాడు, మెడికల్ అడ్మిట్ ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, డిస్మిస్డ్ కార్మికులను మళ్ళీ సింగరేణిలోకి తీసుకుంటా అన్నాడు. ఇదే కాదు, కారుణ్య నియామకాలను అన్నిటిని కూడా చేస్తా అన్నాడు, మిమ్మల్ని వాటాదారులను చేస్తా అన్నాడు, బోనసులు పెంచుతా అన్నాడు. ఇవాళ మొత్తం ఉత్తర తెలంగాణ బొందల గడ్డగా మారడానికి, ఇదొక శ్మశానంగా మారడానికి ఓపెన్ కాస్ట్ మైనింగ్లే కారణం. ఓపెన్ కాస్ట్ మైనింగ్లను బంద్ చేస్తా, ఇవాళ బొగ్గు బావులు తవ్విస్తా, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇస్తా. ఎట్టి పరిస్థితుల్లో ఉత్తర తెలంగాణలో ఓపెన్ కాస్ట్ మైనింగ్లు ఉండవు, కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే బొగ్గు బావులు తవ్వవలసిందే, బొగ్గు బావులు తవ్వించి మీకు బంగారు భవిష్యత్తును తీసుకొస్తా అని చెప్పిండు. నిజమా? మరి ఇవాళ ఎక్కడైనా కానీ ఓపెన్ కాస్ట్ మైనింగ్లు బంద్ అయినాయా? ఇవాళ ఓపెన్ కాస్ట్ మైనింగ్ల వల్లనే లాభాలు ఉన్నాయి, ఓపెన్ కాస్ట్ మైనింగ్లు చేస్తాం, బలోపరి చేస్తాం, ఎవరు అడ్డం వస్తారో చూస్తా అని మొన్న జరిగిన శాసనసభ సమావేశాలలో నేను పెద్దలు జీవన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి గారు మర్తగించి చెప్పిన మాట నిజం కాదా? నష్టం వస్తుంది, లాభాలు రావాలంటే ఓపెన్ కాస్ట్ మైనింగ్లు తవ్వవచ్చింది అని చెప్పి శాసనసభలో నిస్సిగ్గుగా చెప్పిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడా అంటే ఆయన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. మళ్ళీ ఇవాళ చెప్తున్నాడు ఆయన లేదు లేదు బొగ్గు బావులు తవ్వుతాము అని. ఇవాళ బొగ్గు బావులు తవ్వే ముఖమే నీదైతే మన శాసనసభలు ఎందుకు చెప్పలేదని నేను అడుగుతున్నా. ఇవాళ ఏవైతే ఓపెన్ కాస్ట్ మైనింగ్లు ఈ ఉత్తర తెలంగాణ గడ్డ మీద ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా గోదావరి జలాలు కలుషితమైన, భూగర్భ జలాలు కలుషితమైపోయినా, మీ బతుకులు చిద్రమైపోయినా, మీ జీవితాలు పాడైపోయినా, మీరు ఈ పొల్యూషన్ లో చచ్చిపోయినా, ఒక్క రోజన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత సింగరేణి కార్మికుల దగ్గరికి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిందా అని నేను అడుగుతున్నా. వచ్చిందా? మరి ఆనాడు మీకు ఇచ్చిన మాట ఏంది? ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నది ఏంది? ఇవాళ ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి.